బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, అసలు ఆయన మాట్లాడిన మాటల్లో ఆంతర్యం ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో ఏవైతే అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయో దీని గురించి ఆయన స్పందించారు. అయితే హోమ్ మినిస్టర్ దీనికి సంబంధించిన తగు చర్యలు తీసుకోవాలి, బాధ్యత వహించాలి అంటూనే, నేనే గనక హోమ్ శాఖలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అన్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక మాట అన్నారు, ఇది టీడీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా ఎందుకు పరిగణించట్లేదు, పవన్ కళ్యాణ్ తిరుగుబాటు మొదలుపెట్టాడు అని చెప్పేసి అన్నారు. అసలు వాస్తవం ఏంటి, ఆ మాటల్ని ఎలా చూడాలి, నిజంగానే తిరుగుబాట అంటే తిరుగుబాటు కోరుకుంటున్నారా ప్రొఫెసర్ నాగేశ్వర్? ఆయన మాటల్లో ఏం కనపడుతుందంటే పవన్ కళ్యాణ్ తిరగబడాలన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు నాగేశ్వర్ ఆలోచనల మేరకు కాదుగా పవన్ కళ్యాణ్ మాట్లాడేది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు ఆయన అంతర్గతాన్ని తెలియజేస్తున్నాయి. ఆయన విశ్లేషణల ద్వారా ఆయన ఏమంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ ఇది బీజేపీతో ఏకమైపోయినట్టు సనాతన ధర్మం అంటూ ఆయన తీసుకున్నటువంటి ఆ స్టాండ్ కానీ ఇంకా బీజేపీ పవన్ కళ్యాణ్ ఏదో కూటమి నుంచి సపరేట్ అయిపోయినట్టుగా, రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి ఉండదన్నట్టుగా ఒక చిత్రించే ప్రయత్నం కనపడతాం. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ని మనం ఎలా చూడాలా, ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆగ్రహం. అదేంటి, ధర్మాగ్రహం. తను ఒకటే మాట అన్నారు, ఆయన డీజీపీని టార్గెట్ చేశారు, ఆయన పోలీసుని టార్గెట్ చేశారు, అందరినీ టార్గెట్ చేశారు. ఆ దీంట్లో వ్యవస్థలో ఈ లోపాలను ఎత్తి చూపారు. పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ని ఎందుకు వీళ్ళు ఇలా వక్రీకరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్? నేరానికి కులం ఏంటని అడిగారు. ఎంత అద్భుతమైన వెర్షన్ అది. అసలు క్రిమినల్స్కి కులం ఏంటమ్మా, క్రైమ్కి కులం ఉంటుందా? వాడు రేప్ చేశాడో లేకపోతే వాడు మర్డర్ చేశాడో వాడి కులంతో మనకేం సంబంధం? చూడాల్సింది నేరాన్ని, రక్షించాల్సింది, అండగా ఉండాల్సింది బాధితులకు, శిక్షించాల్సింది నిందితుణ్ణి. ఇది కదా భారతీయ శిక్షా స్మృతి అని ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఏది భారతీయ శిక్షా స్మృతి అని అడిగాడు. ఎందుకైనా మీరు ఐపీఎస్లు చదివింది అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నారు, ఏది నేను నా ఫ్యాన్స్కి అభివాదం చేస్తుంటే నా చేయి లాక్కున్నాడు ఎస్పి గరుడ్, బోరగడ్డ అనిల్ పోలీస్ కస్టడీలో ఉండి ఛానల్స్ని తిడుతున్నాడు, అతను నోరు ముయ్యరా, అతన్ని ఆపరా, అక్కడ కూడా పోలీసు ఉన్నారుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెహికల్లో ఉన్న పోలీస్ ఏం చేశాడు, ఆయన కనీసం ఫ్యాన్స్ కనపడితే చెయ్యి ఊపకుండా లాగేసుకున్నారే. ఇక్కడ బోరగడ్డ అనిల్ నేను బయటకు వచ్చానంటే మీ అంతు తేలుస్తా అని ఏదో 4 ఛానళ్ళను అతను బెదిరిస్తుంటే నోరు ముయ్యరా, లేకపోతే ఇది తప్పని చెప్పరా, అతను పక్కకు తీసుకువెళ్ళరా? అంటే అప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి ఏంటి ట్రీట్మెంట్లో తేడాని క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చట్ట విరుద్ధంగా పనిచేయమంటేనేమో ఎగబడి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చట్టబద్ధంగా పనిచేయండిరా అంటే మీనమేషాలు లెక్కిస్తున్నారేంటి, ఈ తేడా ఏంటని అడిగాడు. ఇందుగా మీరు ఐపీఎస్లు అని అంటూ ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఒక పోలీస్ వ్యవస్థ యొక్క జడత్వాన్ని వదిలిచాడు, పోలీస్ వ్యవస్థ యొక్క నిస్తేజాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ వదిలిచినట్టుగా చూడాలి దీన్ని. ఏంటి ఇప్పుడు 5 నెలల్లో పోలీస్ ఏం చేస్తుంది? గతంలో పోలీస్ మనం చూసాం కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, ఆమె కనీసం ఫోన్ చేసుకొని ఇవ్వలేదు. పోలీసు వచ్చారు మా ఇంటికి నన్ను తీసుకెళ్తున్నారనే సమాచారం ఎవరికైనా ఇవ్వాలి కదా. ఆమె సెల్ ఫోన్స్ 5 లాగేసుకున్నారు, ఆమె గాడ్జెట్స్ అన్నీ లాగేసుకున్నారు, 4 రోజులు చిత్రహింసలు పెట్టారు, 40 రోజులు ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టారు. మరి నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్లు అడిగితే లేళ్ళప్పిరెడ్డి ఇచ్చాడా, లేదు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా, అవినాష్ ఇచ్చాడా, ఏమన్నారు వాళ్ళు? కోర్టులు అడగండి, కోర్టు చెబితే ఇస్తామన్నారు.
ఓకేనా? అంటే అప్పటి పోలీస్ అలా ఏంటి, ఇప్పటి పోలీస్ ఇలా ఏంటి? ఇప్పుడు RRR తెలుసు కదమ్మా, మన రఘురామకృష్ణరాజు. ఏంటి ఆయన చేసిన నేరం? రౌడీ షీటరా? కాదు, ఆయన ఎంపీ. అవును, ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ట్వీట్లో సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ 41A నోటీసులు ఇవ్వలేదు ఏంటంటే, 41A నోటీసులు నువ్వెవరికి ఇచ్చావు సీఎంగా? అసలు మాజీ సీఎం చంద్రబాబునే నాకు నోటీస్ ఇవ్వండి రా నాయన అంటే నోటీస్ లేదు గీటీస్ లేదు ఈ ఎక్కువ అని చెప్పి తీసుకొచ్చారే. ఆయన అసలు కనీసం ఇంటికి వెళ్ళనికుండానే ఆయన అప్పుడు నటించేటి జైలుకి తీసుకెళ్లారే. 41A నోటీసు రఘురామకృష్ణరాజుకి ఇచ్చావా? అరే అతన్ని గుంటూరు సిఐడి కార్యాలయంలో పడుకోబెట్టి ఆ కాళ్ళు బొబ్బలెక్కేటట్టు కొట్టారే. ఇక్కడ రౌడీ షీటర్ అంటే ఎంపీని కొడతారు, రౌడీ షీటర్ని కొట్టకూడదు. అంటే ఈ ఇదేంటి అసలు ఈ భారతీయ శిక్షా స్మృతి ఏంటి? చట్ట విరుద్ధంగా చేయమంటే జగన్ ఎగబడి చేశారు, ఆమెను లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు, ఇతన్ని కొట్టారు, మాజీ సీఎంని లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు చెయ్యండి అని మేము చెప్తుంటే ఈ మీనమేషాలు ఏంటి అని క్వశ్చన్ చేశాడు. తను ఆయన స్పీచ్లో స్పష్టంగా ఏమన్నాడు, శాంతి భద్రతల నియంత్రణ అలవాటు తప్పిందన్నాడు. అరెస్టులకి కులమతాలు ఎందుకు అడ్డొస్తున్నాయి అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అంటే అలవాటు తప్పిందంట, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం అనే అలవాటుని జగన్ తప్పించాడు. అది ఇవాళ ఈ పోలీసులో ఈ నిస్తేజం, ఈ ఉదాసీనత, ఈ జడత్వం, దీన్ని వదలగొట్టడం కోసం అతను ఏం చేశాడు, భయపెట్టాడు, బెదిరించాడు, వార్నింగ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ స్పీచ్ అదే ఒక హెచ్చరిక. ఏంటి, బాధ్యత రహితంగా వ్యవహరించే పోలీస్కి ఒక హెచ్చరిక. హోమ్ మినిస్టర్ విషయానికి వచ్చేసరికి ఆయన ఏమన్నా ఫెయిల్ అయిందని చెప్పాడా? అనిత ఫెయిల్ అనే పదం వచ్చిందా? హోమ్ మినిస్టర్ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి అనిత గారు, మీరు బాధ్యతగా ఉండండి అన్నాడు. అంటే ఏంటి, వెంటనే వీళ్ళు మళ్ళా వక్రీకరణ. అంటే నేనే హోమ్ శాఖలో ఉంటే పరిస్థితి వేరేగా ఉంది, అది వార్నింగ్. అంటే వార్నింగ్ గాని మీరు అంటున్నారు, కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ హోమ్ శాఖకి అనిత పనికి రాదు, అనితని అనవసరంగా పెట్టారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జనం ఆలోచిస్తున్నారు. ఇది లేదు అంటే ఎందుకు నేనుంటే ఈ బరోలో ఉండేది అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది ఆయన బ్రెయిన్లోకి అని కూడా అడుగు. 4 నెలల్లోనే పనికిరాదని ఎలా అంటారు 5 నెలల్లో? మనం కంపేర్ చేసుకుంటాం గత హోమ్ మినిస్టర్స్ వనిత, సుచరిత, ఇప్పటి హోమ్ మినిస్టర్ అనిత. అప్పుడు వనిత ఎలా పనిచేసింది, ఇప్పుడు అనిత ఎలా పనిచేస్తుంది? అప్పుడు వనిత ఏ కుటుంబానన్నా పరామర్శించిందా? సుచరిత ఎవరికన్నా భరోసాగా ఉందా? ఇప్పుడు అనిత ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తోంది, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిస్తోంది, మేము అండగా ఉంటామని చెబుతున్నారు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు, వాళ్ళల్లో భరోసా పెంచుతున్నారు. ఇప్పుడు రేప్ కేసులు ఇదే కొత్త? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి? 2700 అన్నారు. శ్వేతపత్రం ఇచ్చారు కదా లా అండ్ ఆర్డర్లో, 89175 అఘాయిత్యాలు జరిగాయి. రోజుకి 16 జరిగాయి. రోజుకు ఒక మర్డరు, రోజుకు ఒక రేప్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో గవర్నమెంట్ ఇచ్చిన లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ చూస్తే మనకు తెలుస్తుంది. ఆ రోజు రేపళ్లలో గ్యాంగ్ రేప్ జరిగితే అప్పటి హోమ్ మినిస్టర్ వనిత ఏమంది? అప్పుడప్పుడు అనుకోని జరుగుతుంటాయి, మద్యం మత్తులో చేస్తుంటారు, ఇదా ఇలాని మాటలు అందా అనిత? ఇప్పుడు తను వెళుతోంది రేప్ చేసిన వాళ్ళని అక్కడ ఆ కుటుంబానికి అండగా ఉంటున్న చోట్ల ఈ పదాలు వాడిందా? వాళ్ళ జరుగుతోంది ఏంటి ఇప్పుడు ఈ వక్రీకరణలు, ఈ విధమైన ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఏమన్నాడు, నిశ్చలంగా ఉంది అంటున్నాడు. అసలు నిశ్చలంగా ఉన్నదని పవన్ కళ్యాణ్ అనితను ఉద్దేశించను లేదు, ఆ నిశ్చలం అనే పదం అది పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి. ఎందుకు ఇంత నిశ్చలంగా వ్యవహరిస్తున్నారు అని పోలీసులను అంటే అది తీసుకొచ్చి అనితకు వర్తింపజేసి ఆమె నిశ్చలంగా ఉందా? ఆమె ఎన్ని చోట్ల తిరిగింది, ఎన్ని ఇళ్ళకి వెళ్ళింది, ఎంతమందిని పరామర్శించింది, పలకరించింది? ఇవాళ ఇది డీజీపీ ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన స్పష్టంగా చెప్పారు ద్వారకా తిరుమలరావు
ఏమని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే ఒకళ్ళని అరెస్ట్ చేయాలి. నాలుగేళ్ళు అవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వందలాది మంది దాడులు చేసి విధ్వంసం చేసి తలలు పగలగొడితే అరెస్ట్ లేదు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ లేదు. గన్నవరం పార్టీ కార్యాలయంపై తగలబెట్టిన కేసులో అరెస్టులు లేవు, కేసులు లేవు. ఇప్పుడు ఆ పాత కేసులన్నీ కూడా మేము పెడుతున్నాం, కఠినంగా శిక్షిస్తామని చెప్పి డీజీపీ చెప్తున్నారు. ఇవాళ పోలీసులు కూడా మేల్కోవాలి. ఎందుకంటే మీ హెడ్ మీ హోమ్ మినిస్టర్ అనిత పైన ఎంత అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు, మార్ఫింగ్. ఇంతకుముందు వనిత పైన సుచరిత పైన పెట్టారా? వాళ్ళు దళితులే, ఈమె దళిత మంత్రి, మహిళా మంత్రి. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా ఈ 5 నెలల్లో పోస్టులు పెడుతుంటే కనీసం పోలీస్ మీ హెడ్కు జరుగుతున్న అన్యాయం పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? సేమ్ అంతే. బోరగడ్డ అనిల్ మొన్న వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంటుంది, నేను బయటకు వస్తా మీ అంత తెలుస్తా అని చెప్పి రౌడీలు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలంటాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి కోరుకునే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ? జగనన్న అనుమతిస్తే గంటలో చంద్రబాబును లేపేస్తా అనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలా? అంటే మాట్లాడే హక్కుని తొక్కేస్తున్నారు, అని చేస్తున్నారు అని కూడా అంటున్నాడు. మాట్లాడే హక్కు అంటే పవన్ కళ్యాణ్ బిడ్డలను రేప్ చేస్తా అనేదా? ఈ హక్కు కోరుకుంటున్నాడా జగన్? ఇది ఇవాళ చర్చ, దీనిపైన చర్చ జరగాలి. ఇవాళ దారి తప్పినటువంటి పోలీస్ దాన్ని ట్రాక్లోకి తీసుకురావాలి. చట్టబద్ధమైన పాలన జరగాలి. ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ విధంగా నేరాలు ఘోరాలకు పాల్పడ్డారో వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.